అమెరికా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మొట్టమొదటిసారిగా డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ లో వైట్ హౌస్ కు వెళ్లారు. తాజాగా వైట్ హౌస్ వేదికగా నూతన అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ తో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ భేటీ అయ్యారు. వారిద్దరి అరుదైన భేటీ అమెరికా దేశ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. తమ భేటీలో ట్రంప్ బైడెన్ అధికార మార్పిడి సజావుగా సాగే విషయంపై చర్చించారు. అధికార మార్పిడితో పాటు దేశ ప్రయోజనాల పరిరక్షణలో పరస్పరం సహకరించుకోవాలి ని వారు నిర్ణయించుకున్నట్లుగా వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. రిపబ్లికన్ డెమోక్రాట్ నేతల మధ్య హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత గెలిచిన వారితో అధ్యక్షుడు భేటీ కావటం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే 2020 ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన జో బైడెన్ ను వైట్ హౌస్ కు ఆహ్వానించలేదు. అంతేకాకుండా బైడెన్ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి హాజరు కాలేదు. అయినప్పటికీ బైడెన్ మునపటి సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఆయన స్వయంగా ట్రంప్ కు ఆహ్వానం పంపారు. వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనాలని పిలిచారు. ఈ మేరకు వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన భేటీకి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనడం విశేషంగా మారింది. ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ అమెరికా ప్రథమ మహిళగా హోదా అందుకోనున్నారు. అయితే ట్రంప్ పదవీ కాలంలో పూర్తి స్థాయిలో వైట్ హౌస్ లో ఉండేందుకు ఆమె అయిష్టత చూపుతున్నట్లు సమాచారం. అప్పుడప్పుడు మాత్రమే ఆమె శ్వేత సౌధానికి వస్తారని, ఎక్కువ సమయం ఫ్లోరిడా న్యూయార్క్ లోనే గడిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు మెలానియా ట్రంప్ ప్రథమ మహిళగా కేవలం ప్రాధాన్యాలకు తగ్గట్లుగానే ఉంటారని, పెద్ద పెద్ద ఈవెంట్లు కార్యక్రమాలకు అధ్యక్షుడితో కలిసి హాజరవుతారని ట్రంప్ ఎస్టేట్ మారాలగో అంతర్గత వర్గాలు వెల్లడి. ఆమె పార్ట్ టైం ఫస్ట్ లేడీగా, పూర్తి సమయం ఓ తల్లిగా, భార్యగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా తన గెలుపులో కీలక పాత్ర పోషించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ వివేక్ రామస్వామిలకు ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలు అప్పగించారు. వీరితో పాటు తులసి గబ్బార్డ్కు నేషనల్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ గా నియమించారు. ఇంకా అనేక కీలక పదవుల్లో భారత సంతతి నాయకులకు కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.